ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉండి నియోజకవర్గ వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. టికెట్ రేసులో ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఉంటే మరోవైపు ఎంపీ రఘురామకృష్ణరాజు ఉన్నారు. వీరిద్దరూ చాలదన్నట్లు మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు సైతం ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారని ప్రచారం చేస్తున్నారు. మరి ఈసారి టికెట్ ఏ రాముడికి దక్కనుంది? చంద్రబాబు ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టనున్నారు? టీడీపీలో ఉండి టికెట్ వ్యవహారం కాకరేపుతోంది. పొత్తులు ఖరారు కాకముందు వరకు ఒక లెక్క, ఆ తరువాత ఒక లెక్క అన్నట్టు మారింది పార్టీ వ్యవహారం. కూటమి ఏర్పాటుకు ముందు సిట్టింగ్లకు మళ్లీ ఛాన్స్ అని చంద్రబాబు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. కానీ జనసేన బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడిన తరువాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. చంద్రబాబుని ఇరకాటంలో పడేస్తోన్న సీట్లలో ఉండి నియోజకవర్గం ముందు వరుసలో ఉంది. పేరుకు త్రిముఖ పోటీలాగా కనబడుతున్నా అసలు పోటీ మాత్రం ఆ ఇద్దరి మధ్య అని నియోజకవర్గంలో నేతలు చర్చించుకుంటున్నారు. రెండు వేల 2024 ఎన్నికల మొదటి జాబితాలో టీడీపీ ఉండి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ప్రకటించింది. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామరాజు ప్రచార కార్యక్రమం ముమ్మరంగా కొనసాగించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి మంతెన సుష్మ సైతం భర్తను గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేశారు. అయితే నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు అఫీషియల్గా టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. రఘురామకృష్ణంరాజును ఈసారి అసెంబ్లీ బరిలో నిలుపుతారంటూ ప్రచారం జోరందుకుంది. దాంతో ఉండి నుంచి ఆయన పోటీ చేస్తారని టాక్ బయటకు రావడంతో రామరాజు వర్గీయులు రోడ్డెక్కారు. నియోజకవర్గ ఎమ్మెల్యే రామరాజుకు సీటు మార్పు తప్పదని సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. దాంతో తమ నాయకుడికి సీటు కొనసాగించాలి అంటూ రామరాజు అనుచరులు భారీ నిరసనలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగారు. పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఆ తరువాత చంద్రబాబుతో ఒకసారి, హైదరాబాద్ లో మరొకసారి భేటీ అయినప్పటికీ సీటు పంచాయతీ మాత్రం తేలటం లేదు. ఇక రీసెంట్ గానే అమలాపురంలో ఉండి నియోజకవర్గ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. 2 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తానని, ఉండి సమస్యను తనకు వదిలేయాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో నేతలను పిలవాల్సి వచ్చిందని టీడీపీ అధినేత వ్యాఖ్యానించారు. రామరాజుపై ప్రత్యేక అభిమానముందని, రామరాజుకు ఏ విధంగా న్యాయం చేయాలని కొట్టుమిట్టాడుతున్నామని బాబు తెలిపారు. అలానే రఘురామకృష్ణంరాజుకు కూడా ఏం న్యాయం చేయాలని చూస్తున్నామని అన్నారు. అయితే అమలాపురంలో భేటీ అయిన ఎమ్మెల్యే రామరాజు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు చెప్పటంతో కార్యకర్తల ముందే ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. రామరాజు ఆవేదనతో సీటు మార్పు తప్పదని అర్థం చేసుకున్న రామరాజు అనుచరులు ఆమరణ దీక్షకు సైతం దిగటం, అందులో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు దీక్షను కొనసాగిస్తూ రామరాజుకి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకేమీ పట్టనట్టు తన పని తాను చూసుకుంటున్నారు. కానీ మధ్య మధ్యలో తాను ఉన్నారంటూ పొలిటికల్ విమర్శలు చేస్తూ హీట్ పుట్టిస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్ల దీక్షలను ఎవరూ పట్టించుకోరని, ఉండిలో కార్యకర్తలు క్రమశిక్షణగా ఉంటారని పొలిటికల్ విమర్శలు చేశారు. ఎమ్మెల్యే రామరాజు సైతం ఘాటుగా స్పందించారు. కార్యకర్తలను విమర్శిస్తే చూస్తూ ఊరుకోరని, పార్టీ మీద అభిమానంతో దీక్షలు చేస్తుంటే విమర్శలు చేయటం కరెక్ట్ కాదంటూ ఘాటుగా స్పందించారు. అమ్మ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారో ఆయన జిల్లా కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. అదేవిధంగా వెనుకబడి తరగతి బీసీలకు సంబంధించి ఒక నాయకుడైన, అదేవిధంగా ఏదైతే శ్రీనివాస్ గారు కానీ అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి హరినాయుడు గారు కానీ వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు. ముఖ్యంగా వారికి ఏదైతే నాయకుడు సంబంధించి 3 పర్యాయములు ఏదైతే సీట్ ఇచ్చామని చెప్పి తెలిసిన తర్వాత, ఇప్పుడు వచ్చినటువంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి దానికోసం వారు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదైతే చేసినటువంటి శ్రీనివాస్ గారు ఉన్నారో, గ్రామం మాదేపట్నం అంటే పెద్ద గ్రామం మా ప్రాంతంలో, తెలుగుదేశానికి ఆయుపట్టు గ్రామం. ఆ గ్రామానికి సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ తెలుగుదేశం పార్టీకి సుమారుగా పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కానీ పనిచేసినటువంటి వ్యక్తులు. అటువంటి మాటలు మాట్లాడడం ఒక
ఆలోచన విధంలో అది కరెక్ట్ కాదని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదన్నా ఉండేటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలా? తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం, అంటే మొన్న మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది, కొన్ని వేల మంది వచ్చారు, వాళ్ళందరూ బెట్టింగ్ ర్యాలీలా? అదేవిధంగా మొన్న ఎన్డీ గార్డెన్స్కి వచ్చి అందరూ కూడా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చేయడం జరిగింది, అందులో పాల్గొనేటువంటి వారు కూడా అటువంటి వారేనా? అవి కాదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు కూడా కార్యకర్త, ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులు. మరోపక్క రఘురామకృష్ణంరాజు సైతం ఇప్పటికే తనకు నరసాపురం నుండి ఎంపీ టికెట్ కేటాయిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. రామరాజు వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారని ఇండైరెక్ట్గా వ్యాఖ్యానించడం కూడా కొత్త వివాదానికి తెరలేపుతోంది. వైసీపీలోకి ఆహ్వానిస్తాం కానీ టికెట్ ఇవ్వమని వారు చెప్పడంతో సైలెంట్గా ఉన్నారని విమర్శలు చేశారు. ఒకవేళ ఎంపీ సీట్ రాకపోతే ఏది ఏమైనా సరే ప్రజాక్షేత్రంలో ఉండి పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెప్తున్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్తో మాట్లాడుకుంటూ తెలిసిందే కదా అందరికీ. మళ్ళీ ఇక్కడ ఆ క్రమంలో పార్టీని అలర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. పార్టీ తీసుకునే నిర్ణయం బ్రాడర్ స్టేట్ లెవెల్ ఇంట్రెస్ట్లో తీసుకుంటుంది. గ్యాంబ్లర్స్ ఇంట్రెస్ట్ ఒకటే కాదు, అన్ని చూసుకుంటూ కిందకు వస్తే ఒకే గ్యాంబ్లర్ని కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎన్ని కోట్లు పెట్టుకట్టారో అందరికీ తెలుసు, ఎందుకు పోరాడుతున్నారో అందరికీ తెలుసు. కానీ పార్టీని విమర్శించటం, నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం అనేది మంచి పద్ధతి కాదు. రేపొద్దు నాకు ఎంపీ సీటు వచ్చిందనుకోండి, ఇప్పుడు మరి పార్టీని విమర్శించాడు అనవసరం కదా. వీరిద్దరి పోరుతోనే తలపట్టుకుంటున్న చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు కూడా మరో ఇబ్బందిలా మారారు. 20 సంవత్సరాలు కష్టపడి టీడీపీ కంచుకోటలో క్యాడర్ను బలోపేతం చేసిన తనను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. తానేంటూ నిరూపించుకుంటాను అంటూ స్వతంత్ర అభ్యర్థిగా ఉండి బరిలో పోటీ చేసి విజయం సాధిస్తానని ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఊహించని పరిణామాలతో పార్టీ నష్టపోతుందన్న భావనలో ఉన్నారు పార్టీ అభిమానులు. ఇకనైనా అధిష్టానం చొరవ చూపించి అసంతృప్తులను బుజ్జగించకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు త్వరలోనే ఈ ఇష్యూకి చరమగీతం పాడాలని ఉండి నియోజకవర్గ టీడీపీ నేతలు కోరుకుంటున్నారు.